ఆహాలో ఇప్పటివరకు ప్రసారమైన బాలకృష్ణ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్స్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్కి మంచి క్రేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ రెండవ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కావాల్సి ఉంది మొదటి ఎపిసోడ్ కంటే ఏమీ భిన్నంగా రెండవది ఉండే అవకాశం లేదు అయితే మొదటి నుండి ప్రభాస్ కంటే పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఎక్కువ ఇప్పటి పరిస్థితుల్లో సినిమాల పరంగా మాత్రమే ప్రభాస్కి మంచి ఫాలోయింగ్ ఉంది పవన్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయంగా కూడా క్రేజ్ ఉంది అయితే ఈ రెండు ఎపిసోడ్స్ని పరిశీలిస్తే ప్రభాస్ ఎపిసోడ్స్కి వచ్చినంత ఫన్ను పవన్ కళ్యాణ్కి రాలేదనేది నిజం ప్రభాస్ మనస్తత్వానికి విరుద్ధంగా అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో ప్రవర్తించాడు బాలకృష్ణ ఎలాగైతే తన స్వభావానికి విరుద్ధంగా ఈ ప్రోగ్రాం ప్రతి ఎపిసోడ్లో రెచ్చిపోతూ కామెడీని పండిస్తున్నాడు ప్రభాస్ కూడా ఎక్కడా తగ్గకుండా బాలకృష్ణతో పోటీపడి కామెడీ పండించాడు తన స్నేహితుడు మెగా పవర్ స్టార్ రామ్ చంద్తో ఫోన్ సంభాషణలో కానీ తన దగ్గర స్నేహితుడు గోపీచంద్తో కానీ తన పెళ్లి విషయంలో కానీ అటు స్టూడియోలోని ప్రేక్షకులతో కానీ చాలా జోవీలుగా కౌంటర్లు సెటైర్లు డైలాగ్స్ పేలుస్తూ తమాషా పడుతూ ఎపిసోడ్ని రక్త కట్టించాడు కానీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో బాలకృష్ణ కామెడీ వన్ సైడ్ అయింది దానికి దగ్గర స్పందన పవన్ కళ్యాణ్ నుండి రాలేదు అడిగిన ప్రశ్నలకు ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా జవాబులు చెప్పాడే తప్ప ఎటువంటి ఫన్ చేయలేదు ఈ ప్రోగ్రాంకి పేరు వచ్చిందే ఎంతటి వారైనా బాలకృష్ణ చేసే ఫన్కి తగ్గట్టుగా స్పందించేవారు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎంతో కొంత ఫన్ క్రియేట్ చేశాడు కానీ పవన్ మాత్రం అటువంటి ప్రయత్నం చేయలేదు అందుకే ఆహాలో పవన్ ప్రభాస్ ప్రోగ్రాములకి పోటీ పెడితే ప్రభాస్ది ముందు వరుసలో నిలబడుతుంది